హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు ఆరోగ్యశ్రీ పథకాన్ని మరో అడుగు ఆరోగ్యశ్రీ పథకాన్ని మరో అడుగు ముందుకు తీసుకుపోతా ఉన్నాను ప్రతి పేదవాడికి కూడా వెయ్యి రూపాయలు దాటితే వైద్యం ఖర్చు అన్నది పేదవాడికి ఉచితంగా రావాలి అనే ఒక దృఢమైన లక్ష్యంతో అడుగులు ముందుకు వేశాం ఇది జరగాలి అని అంటే ఆరోగ్యశ్రీ పరిధిని విస్తృతంగా పెంచాల్సిన అవసరం ఉంది అని డాక్టర్ల సలహాలు మనకున్న అడ్వైజర్స్ సలహాలు అందరూ కూడా సూచించడంతో ఆరోగ్యశ్రీ పరిధిని విస్తృతంగా పెంచుకుంటూ పోతా ఉన్నాం ఆరోగ్యశ్రీ పరిధిని మనం అధికారంలోకి వచ్చే నాటికి దాదాపుగా వెయ్యి యాభై తొమ్మిది రోగాలకు సంబంధించిన చికిత్సలకు సంబంధించిన పరిస్థితిలో మాత్రమే ఆరోగ్యశ్రీ ఉన్న పరిస్థితి ఉంటే అది కూడా ఏ ఆలనా పాలనా లేని పరిస్థితులు ఆరోగ్యశ్రీ నడిచేది నెట్వర్క్ హాస్పిటల్స్కు దాదాపుగా ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు బకాయిలు పెట్టిన పరిస్థితి గతంలో మనం వచ్చిన తర్వాత ఈ పరిస్థితులన్నీ కూడా మార్పు దిశగా అడుగులు వేశాం మార్పు చేయాలి అన్న దృఢ సంకల్పంతో పేదవాడికి మనస్ఫూర్తిగా తోడుగా ఉండాలి పేదవాడు అప్పులపాలయ్యే పరిస్థితి వైద్యం ఖర్చు గురించి అప్పులపాలయ్యే పరిస్థితి రాకూడదు అని చెప్పి దృఢనిశ్చయంతో అడుగులు ముందుకు వేశాం అందుకని అధికారం లేకొచ్చిన వెంటనే దాదాపుగా ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలకు సంబంధించిన గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు నెట్వర్క్ హాస్పిటల్కి పెట్టిన బకాయిలన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది క్లియర్ చేయడమే కాకుండా ఆరోగ్యశ్రీ సేవల కోసం ఏ పేదవాడైనా ఒక హాస్పిటల్కి పోతే పేదవాడు గర్వంగా తలెత్తుకుని వైద్యం అందించుకొని చిరునవ్వుతో ఇంటికి వచ్చే పరిస్థితే ఉండాలి ఆ పేదవాడిని డాక్టర్లు కానీ ఆ హాస్పిటల్ కానీ చిన్న చూపు చూసే పరిస్థితి ఉండకూడదు అనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీకి సంబంధించిన పేమెంట్స్ అన్నీ కూడా ఎటువంటి జాప్యము లేకుండా వెంటనే రిలీజ్ చేసే గ్రీన్ ఛానల్లో పెట్టే పద్ధతిలోకి తీసుకొచ్చిన పరిస్థితి కూడా ఈరోజు ఉంది వెయ్యి యాభై తొమ్మిది మనం అధికారంలోకి రాకమునుపు ఉన్న వైద్య చికిత్సలను ఈరోజు రెండు వేల రెండు వందల చికిత్సలకు దీన్ని తీసుకొని పోవడం జరిగింది ఇందులో భాగంగానే వెస్ట్ గోదావరి జిల్లాలో దీనికి సంబంధించి జనవరిలో గత జనవరిలో ఒక ఎక్స్పెరిమెంట్ జిల్లాగా పైలట్ ప్రాజెక్టుగా వెస్ట్ గోదావరి జిల్లాలో జనవరిలో శ్రీకారం చుట్టిన ఈ ప్రాజెక్టు ఈరోజు రెండు వేల రెండు వందల రోగాల రెండు వేల రెండు వందల చికిత్సలకు దాదాపుగా పెంచిన పరిస్థితిలో మరో ఆరు జిల్లాలను ఈ పరిధిలోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాం అధికారంలోకి మనం వచ్చిన తర్వాత వెయ్యి యాభై తొమ్మిది చికిత్సలు ఏదైతే ఉన్నాయో వాటిని మరో రెండు వందల చికిత్సలు పెంచి పన్నెండు వందల యాభై తొమ్మిది చికిత్సలతో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేస్తూ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ అన్నీ కూడా కవర్ అయ్యేట్టుగా కూడా ఆ రెండు వందల్లో కూడా తీసుకొచ్చి రాష్ట్రం అంతటా కూడా వెంటనే ఇంప్లిమెంట్ చేశాం క్యాన్సర్ వంటి రోగాలను కూడా తీసుకొచ్చి కాక్లియర్ ఇంప్లాంట్ క్యాన్సర్ డైకాక్లియర్ ఇంప్లాంట్ క్యాన్సర్ వంటివి కూడా ఇటువంటి అన్నీ కూడా తీసుకొచ్చి రెండు వందలు పెంచి వెయ్యి యాభై తొమ్మిదిని రెండు వేల యాభై తొమ్మిదికి చేసి రాష్ట్రమంతటా కూడా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది వెస్ట్ గోదావరి జిల్లాలో మాత్రం మరో అడుగు ముందుకు వేసి దాన్ని ఏకంగా రెండు వేల యాభై తొమ్మిది అని అనుకున్నాం ఆ తర్వాత దాన్ని రెండు వేల రెండు వందలకు పెంచి వెస్ట్ గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఆ రెండు వేల రెండు వందలను కూడా మరో ఆరు జిల్లాలకు విస్తరింపు చేసి చేస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉన్నాం ఇది ఆరోగ్యశ్రీలో ఒక మరో మైలురాయి అని చెప్పి ఖచ్చితంగా కూడా చెప్పుకోవచ్చు దేశంలో ఎక్కడా కూడా జరగని విధంగా మొట్టమొదటిసారిగా ఏప్రిల్ ఆరో తారీఖునే కరో కరోనాను కూడా ఆరోగ్యశ్రీ పథకంలోకి తీసుకొచ్చిన మొట్టమొదటి రాష్ట్రం మనదే మనం చేసిన తర్వాతనే మిగతా వాళ్ళందరికీ కూడా ఎవరికైనా కూడా స్ఫూర్తిదాయకమయం దాంట్లో నుంచి కూడా ఇంకొక అడుగు ముందుకు వేసి వారం రోజుల కిందట నాన్ ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్లో కూడా కరోనా ట్రీట్మెంట్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వాటికి కూడా చేయమని చెప్పి కూడా డబ్బులు మనమే ప్రభుత్వమే ఇస్తుందని కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది దేశంలోనే మొట్టమొదటిసారిగా దాదాపుగా పద దాదాపుగా వెయ్యి ఎనభై ఎనిమిది ఒకటి సున్నా నాలుగు ఒకటి సున్నా ఎనిమిదికి సంబంధించిన అంబులెన్స్లు ఏకంగా ఒకేసారి వెయ్యి ఎనభై ఎనిమిది అత్యాధునిక సదుపాయాలు ఉన్న వాహనాలు వెంటిలేటర్ సపోర్ట్స్ కూడా చాలా మటుకు వెహికల్స్లో కూడా పెట్టడం కూడా జరిగింది ఇటువంటి అత్యాధునిక సదుపాయాలున్న వాహనాలన్నీ కూడా ఒకే రోజులోనే రాష్ట్రంలోని ప్రతి మండలానికి కూడా సేవలు అందించడం కోసం ఇనిషియేటివ్ తీసుకున్న ప్రభుత్వం కూడా మనదే రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి కూడా ప్రతి కుటుంబం కుటుంబంలోని ప్రతి ఒక్కరూ కూడా చల్లగా ఉండాలని వైద్యం ఖర్చుతో ఎటువంటి ఇబ్బందులు పడే పరిస్థితి కూడా వాళ్ళకు రాకూడదు అని చెప్పి ప్రతి అడుగు ముందుకు వేశాం ఇందులో భాగంగానే వైద్యం చేయించడమే కాకుండా వైద్యంతో పాటు వైద్యం అయిపోయిన తర్వాత కూడా ఆ పేదవాడికి రెస్ట్ తీసుకోవాల్సిన సమయంలో డాక్టర్లు రెస్ట్ తీసుకోమని చెప్తే ఆ రెస్ట్ తీసుకునే సమయంలో కూడా పేదవాడు ఇంట్లో ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో రోజుకు రెండు వందల రూపాయలు రెండు వందల ఇరవై ఐదు రూపాయలు చొప్పున నెలకు ఐదు వేల రూపాయలు చొప్పున ఎన్ని రోజులైనా పర్వాలేదు ఎన్ని రోజులు డాక్టర్లు సెలవు తీసుకోమని చెప్తే అన్ని రోజులు డాక్టర్లు సెలవు తీసుకు చెప్పిన అన్ని రోజులకు కూడా నెలకు ఐదు వేల రూపాయలు చొప్పున డబ్బులు కూడా వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం కింద డబ్బులు కూడా ఇచ్చి పంపించే కార్యక్రమానికి కూడా దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనతో ఆ కార్యక్రమానికి కూడా గొప్పగా చేయగలిగాము అని చెప్పి మనస్ఫూర్తిగా కూడా చెప్తా ఉన్నా వైద్యం అన్నది సరైన సమయంలో అందకపోతే మనిషి బ్రతకడు వైద్యం కోసం అప్పులు పాలయ్యే పరిస్థితి ఏ మనిషికి కూడా రాకూడదు అనే ఉద్దేశంతో ఐదు లక్షలు సంవత్సరానికి ఆదాయం ఉన్న ప్రతి కుటుంబంని కూడా దీంట్లోకి తీసుకురావాలి అని చెప్పి తపన తాపత్రయ పడ్డాం ఐదు లక్షల రూపాయలంటే దాదాపుగా నెలకు నలభై రూపాయలు సంపాదించే వ్యక్తికి వ్యక్తిని కూడా ఈ ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చే కార్యక్రమం చేశాం ఇందులో భాగంగానే మొట్టమొదటిసారిగా దాదాపుగా కోటి నలభై రెండు లక్షల ఆరోగ్యశ్రీ కార్డ్స్ విత్ క్యూఆర్ కోడ్ అంటే టోటల్గా పేషెంట్కి సంబంధించిన ఆరోగ్య డేటా అంతా మొత్తం కూడా పూర్తిగా స్టోర్ చేసి కంప్యూటరైజ్ చేసి స్టోర్ చేసి ప్రతి రికార్డు కూడా సర్వర్లో అందుబాటులో ఉండే పరిస్థితిలోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరిని కూడా ఆ పద్ధతిలోకి తీసుకొచ్చి స్కాన్ చేసి ప్రతి డేటాను కూడా తీసుకొచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఈ కోటి నలభై రెండు లక్షల ఆరోగ్యశ్రీ కార్డ్స్లో ఇప్పటికే కోటి ముప్పై ఎనిమిది లక్షల కార్డులను డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగిందంట జరిగిపోయింది మరో నాలుగు లక్షల కార్డులు కార్డ్స్ ప్రింటింగ్ అయితే అయిపోయాయి గ్రామ సెక్రటేరియట్లో లేకు పంపించి అక్కడే పెట్టేయమని చెప్పి కూడా చెప్తా ఉన్నాను కొంచెం మనుషులు వీళ్ళు వెళ్ళినప్పుడు దొరక్కపోవడం వల్ల నాలుగు లక్షల కార్డులు అందలేక అందించలేకపోయాము అని చెప్పి అధికారులు చెప్తా ఉన్నారు బట్ అది కూడా గ్రామ సెక్రటేరియట్లో పెట్టి మళ్ళీ ఒకసారి గ్రామ వాలంటీర్లతో పంపించే కార్యక్రమానికి శ్రీకారం మరీ ఒకసారి పంపించమని చెప్పి కూడా చెప్తా ఉన్నాను రాష్ట్రంలో ఆరోగ్య రంగంలోకి పూర్తిగా మార్పులు చేర్పులు చేసే మార్పులు ప్రస్ఫుటంగా కనిపించే విధంగా చేసే దిశగా అడుగులు వేస్తూ దాదాపుగా హాస్పిటల్స్ అన్నీ కూడా నాడు నేడు కార్యక్రమంతో రూపురేఖలు మార్చడమే కాకుండా ప్రతి హాస్పిటల్ ప్రతి టీచింగ్ హాస్పిటల్ కూడా దాదాపుగా పదకొండు టీచింగ్ హాస్పిటల్ రాష్ట్రం మన దగ్గర మనకు రాష్ట్రంలో ఇంతవరకు అన్ని టీచింగ్ హాస్పిటల్స్ ప్రభుత్వంలో ఉన్నాయని చెప్పి చూస్తే కేవలం పదకొండు మాత్రమే ఉన్నాయి అటువంటివి మరో పదహారు యాడ్ చేయబోతా ఉన్నాం అంటే దాదాపుగా ఇరవై ఏడు టీచింగ్ హాస్పిటల్స్ను తయారు చేయబోతా ఉన్నాం ఇటు ఈ రకంగా హాస్పిటల్స్ను మెడికల్ కాలేజెస్లో నాడు నేడు కార్యక్రమం కింద పూర్తిగా గవర్నమెంట్ స్టాండర్డ్స్కు ఏదైతే నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నాయో నేషనల్ స్టాండర్డ్స్ దిశగా హాస్పిటల్స్ను పెంచడమే కాకుండా వాటిని వాటిలో ఉన్న వసతులు ఫెసిలిటీసు హంగులు అన్నీ కూడా పెంచడమే కాకుండా కొత్త వాటి నిర్మాణం కోసం కూడా దాదాపుగా పదహారు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి కూడా ఏమాత్రం కూడా వెనకాడకుండా అడుగులు ముందుకు వేస్తూ ఉన్నామని కూడా దేవుడి దయతో ఈ కార్యక్రమాలు చేయగలుగుతూ ఉన్నామని కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా ప్రతి నెట్వర్క్ హాస్పిటల్ కూడా గ్రేడింగ్ చేసాం ప్రతి నెట్వర్క్ హాస్పిటల్లో కూడా గ్రేడింగ్ ప గ్రేడింగ్ పద్ధతి తీసుకొచ్చి ప్రతి నెట్వర్క్ హాస్పిటల్లో కూడా గ్రేడింగ్ చేసి ఈ గ్రేడింగ్లో పాస్ అయిన హాస్పిటల్స్ని మాత్రమే నెట్వర్క్ హాస్పిటల్స్ కింద తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు ఖచ్చితంగా నెట్వర్క్ హాస్పిటల్లో అందుబాటు అయ్యేలా చర్యలు కూడా తీసుకోగలిగాం ఇవన్నీ ఒకవైపున చేస్తూనే మరో ముఖ్యమైన అంశం కూడా దేవుడి దయతో చేయగలిగిన గొప్ప ముఖ్యమైన అంశం ఏంటంటే మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్లో ఏదైనా మందు తినాలి అని అంటే మందులు ఇస్తే మందులు తినాలి అని అంటే ఆ మందులు తీసుకోవాలంటే భయపడే పరిస్థితి ఎందుకనంటే ఆ మందులు తీసుకున్నా కూడా నయం కాదేమో గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు కొనుక్కునే బదులు బయటికి పోయి ఎక్కడైనా ప్రైవేట్లో మందులు కొనుక్కుంటే బెటర్ ఇంకా బెటర్ మందులు దొరుకుతాయేమో అని చెప్పి భయం ఉంటుంది ఎవరికైనా అలాంటి పరిస్థితి నుంచి మార్చి పూర్తిగా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా ఈరోజు ఎక్కడ బయట కూడా దొరకని క్వాలిటీ స్టాండర్డ్స్ మెడికేషన్ డబ్ల్యూహెచ్ఓ స్టాండర్డ్సు జిఎంపి స్టాండర్డ్సు మాత్రమే ఉండే మందులు గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఈరోజు అందుబాటులోకి తీసుకొచ్చాం మిగిలిన ఏ మందులు కూడా ఉండకూడదు ఏ మందు ఉన్నా కూడా డబ్ల్యూహెచ్ఓ జిఎంపి స్టాండర్డ్స్ ఉన్న మందులు మాత్రమే ఖచ్చితంగా ఉండాలి అని చెప్పి ఏకంగా ఇంతకుముందు రెండు వందల ముప్పై రకాల అత్యవసర మందుల జాబితా ఇంతకు ముందు ఉంటే వాటిని ఐదు వందలకు కూడా పెంచి జనవరి ఒకటో తారీఖు నుంచి ఐదు వందలకు పెంచి ఆ ఐదు వందల మందులు కూడా డబ్ల్యూహెచ్ఓ జిఎంపీ స్టాండర్డ్స్ ఉన్న మందులే మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టగలిగాం ఇవన్నీ ఒకవైపున మంచి కార్యక్రమాలకు దేవుడి దయతో మీ అందరి చలనదేవనలతో మంచి కార్యక్రమాలకు శ్రీకారం ఒకవైపు చుడుతూనే మరోవైపున ప్రతి గ్రామంలోకి కూడా అడుగు పెట్టిన వెంటనే ఒక గ్రామంలోకి అడుగు పెట్టిన వెంటనే గ్రామంలో ఎవరికైనా కూడా బాగోలేకపోతే అదే గ్రామంలోనే పక్కనే గ్రామ సెక్రటేరియట్ పక్కనే ఒక వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్ను కూడా తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం దేవుడు ఆశీర్వదిస్తే ఈ నెల ఈ ఈ ఈ సంవత్సరం ఏప్రిల్ తారీ ఏప్రిల్ మాసానికల్లా పూర్తిగా కూడా పదమూడు వేల విలేజ్ క్లినిక్స్ని కూడా అందుబాటులోకి తీసుకొస్తాం దీనివల్ల ప్రతి ఊర్లోనూ కూడా ఒక ఏఎన్ఎం నర్సు ఇరవై నాలుగు గంటలు అక్కడే కాపురం ఉంటూ అక్కడే అవైలబుల్గా ఉంటుంది యాభై నాలుగు రకాల మందులు అదే విలేజ్ క్లినిక్లో అందుబాటులోకి వస్తాయి ఆశా వర్కర్లు కూడా అక్కడే రిపోర్ట్ చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది పూర్తిగా ఆరో ఎవరికి బాగోలేకపోయినా అదే ఆరోగ్యశ్రీ రెఫరల్ పాయింట్ కింద కూడా అదే పనిచేసే కార్యక్రమం కూడా జరుగుతుంది అన్ని రకాలుగా మంచి జరిగే అవకాశం దానివల్ల జరుగుతుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి కూడా మన ఊర్లలో ఇప్పటికే పన్ను ప్రారంభం కూడా చేయగలిగాము ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టగలిగాము ఏప్రిల్ నాటికి పూర్తి కూడా చేయగలుగుతాము దేవుడి దయతో అని కూడా గర్వంగా కూడా చెప్తా ఉన్నా మనసుకు నిజంగా చాలా సంతోషంగా కలిగించే కార్యక్రమం కూడా ఈ సంవత్సరంలో మనం చేయగలిగింది కంటి వెలుగు అనే కార్యక్రమంతో దాదాపుగా అరవై ఐదు లక్షల మంది పిల్లలకు టోటల్గా పిల్లలందరినీ కూడా మొత్తం కంటి వెలుగులో కవర్ చేసి స్కాన్ చేసి పూర్తిగా ప్రతి పిల్లాడిని కూడా చెక్ చేసి ప్రతి పిల్లాడికి కూడా కంటి కంటి కంటికి సంబంధించిన శస్త్రచికిత్సలు అవసరమైతే శస్త్రచికిత్సలు లేకపోతే కంటి అద్దాలు అవసరమైతే కంటి అద్దాలు ఇప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇందులో దాదాపుగా దగ్గర దగ్గర అరవై ఐదు లక్షల పైచులకు మందికి పిల్లలను మనం కంటి పరీక్షలు చేయించగా దాదాపుగా లక్షా యాభై ఎనిమిది వేల కళ్ళజోళ్ళు అవసరమని చెప్పి తేలితే ఇప్పటికే లక్ష ఇరవై తొమ్మిది వేల కళ్ళజోళ్ళు ఇప్పటికే పిల్లల పిల్లలకి ఇవ్వడం కూడా జరిగింది అంతలోపల కరోనా రావ కరోనా రావడం వల్ల పిల్లలకు మిగిలిన వాళ్ళకు ఇవ్వలేకపోయాం వీళ్ళను వీళ్ళను స్కూల్ తెరిచిన వెంటనే ఇంకా మిగిలిన ఇరవై తొమ్మిది వేల మంది పిల్లలకు కూడా ఈ నెలాఖరికే ఇచ్చేస్తారా ఈ నెలాఖరికి ఇచ్చేస్తా అది కూడా ఇచ్చేస్తామని కూడా అధికారులు కూడా చెప్తా ఉన్నారు అది చాలా సంతోషం కలిగించే వార్త వీటిలో ఈ పిల్లలందరినీ కూడా స్కాన్ చేస్తే దాదాపుగా రెండు వేల ఆరు వందల ఇరవై ఒక్క మంది పిల్లలకు కంటి శ్ర శస్త్రచికిత్సలు కూడా అవసరమని కూడా తేలే అన్ఫార్చునేట్లీ ఆ కార్యక్రమం కూడా ఈ కరోనా కరోనా వల్ల జరగలేకపోయింది అది కూడా వెంటనే స్కూల్ తెరిచిన వెంటనే పిల్లలకు మళ్ళీ సెలవులు వచ్చినప్పుడు ఖచ్చితంగా మా లోపల కరోనా కూడా తగ్గుముఖం పట్టే దేవుడి దగ్గర తగ్గుముఖం పడుతుందని ఆశిస్తున్నా తర్వాత వెంటనే ఆ పిల్లలకు కూడా శస్త్రచికిత్సలు కూడా చేయించే కార్యక్రమం కూడా శ్రీకారం చూడతా ఉన్నాం ఇలా ప్రతి అడుగులోనూ కూడా దేవుడు సహకరించాడు మీ అందరి చల్లని దేవునితో మంచి కార్యక్రమాలను చేయగలిగాము ఈరోజు చేసే ఈ కార్యక్రమం కూడా అన్ని రకాలుగా కూడా ప్రజలకు ఉపయోగపడాలని దీనివల్ల మంచి జరగాలని మరీ ముఖ్యంగా ఈ ఆరు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్లు విజయనగరం కలెక్టరు కడప కలెక్టరు వెస్ట్ గోదావరికి కలెక్టరు విశాఖపట్నం కలెక్టరు ప్రకాశం జిల్లా కలెక్టరు ఈ ఆరు జిల్లాలకు సంబంధించి గుంటూరు కలెక్టరు ఈ ఆరు జిల్లాలకు సంబంధించి వీళ్ళందరూ కూడా పూర్తిగా దీని మీద ధ్యాస పెట్టి ఈ ఇది ఇంప్లిమెంట్ అయ్యే కార్యక్రమం దిశగా అడుగులు పోయమని చెప్తా ఎందుకంటే వెస్ట్ గోదావరి ఆల్రెడీ పైలట్ ప్రాజెక్ట్ కింద చేశాం మిగిలిన ఆరు జిల్లాలకు సంబంధించి ఈరోజు శ్రీకారం చుడుతూ ఉన్నాం ఈ ఆరు జిల్లాలలో కూడా ఇనీషియల్గా కొంచెం టీచింగ్ ప్రాబ్లమ్స్ ఏదైనా కొద్దో గొప్ప ఏదన్నా ఉన్నా కూడా దగ్గరుండి కలెక్టర్లు జేసీ జాయింట్ కలెక్టర్లను కూడా దీనికి సంబంధించి కూడా పెట్టడం జరిగింది ఇన్ఛార్జ్ కింద ఆ జాయింట్ కలెక్టర్లు కూడా ధ్యాస పెట్టమని అడుగుతూ ఉన్నాను కొద్దిగా ఇది ఘాట్లేక పడేదాకా కొంచెం పీరియాడికల్ రివ్యూస్ ఖచ్చితంగా తీసుకుంటూ కలెక్టర్లు దీని మీద ధ్యాస పెడుతూ ఈ రెండు వేల రెండు వందలు రోగాలను ప్రతి ఆరోగ్యశ్రీ పరిధిలోనూ ఇంప్లిమెంట్ అయ్యేట్టుగా ఎటువంటి కష్టము లేకుండా స్మూత్గా ట్రాన్సిషన్ జరిగి జరిగించేట్టుగా కలెక్టర్లందరినీ కూడా రిక్వెస్టింగ్ దెమ్ టు హ్యాండ్ హోల్డ్ దిస్ ప్రోగ్రామ్ అండ్ ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ దిస్ ప్రోగ్రామ్ ఎస్ఫుల్లీ ఇంప్లిమెంటెడ్ వితౌట్ కాసింగ్ ఎనీ డిఫికల్టీ టు ఎనీ బడీ సో ఇది కలెక్టర్లందరికీ కూడా దిస్ ఇస్ మై రిక్వెస్ట్ దెమ్ అది మంచి జరగాలని మనస్ఫూర్తిగా కూడా ఆశిస్తూ ఈ కార్యక్రమానికి Sí, Karen Churtauno.